ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ సహా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వ్యవసాయం, రైతుల ఆదాయంతో పాటు 7 అంశాలు ప్రధాన ఎజెండాగా సమావేశం జరుగుతోంది. అటు నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగం హైలైట్గా నిలిచింది. తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీఎం ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణలో 98% మంది సన్న చిన్నకారు రైతులున్నారని, వారిని ఆదుకునేందుకు రైతు బంధు పేరుతో ఎకరాకు 4,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించామని సీఎం తెలిపారు. రైతు బీమా యోజన ద్వారా 18 నుంచి 60 ఏళ్లలోపు రైతులకు ఎల్ఐసి ద్వారా 5 లక్షల బీమా కల్పిస్తున్నామని గుర్తు చేశారు. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. బీమా ప్రీమియంల రూపంలో ఖజానాపై ఏటా 1,000 కోట్ల రూపాయల మేర భారం పడనుందని చెప్పారు. వ్యవసాయ సంస్కరణలలో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. 17 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో 50 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసినట్లు వెల్లడించారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా గ్రామీణ ప్రాంత భూముల క్రయ విక్రయాల్లో పారదర్శకత వచ్చిందని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. అటు రాష్ట్రాల అభివృద్ధిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వలేని పక్షంలో పన్ను రాయితీలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన డైరీ, పౌల్ట్రీ, మేకలు, గొర్రెల పెంపకం, చేపల పెంపకంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఆయా రంగాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసే చర్యల్లో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించాలని సూచించారు. మరోవైపు సాగునీటి రంగంలో చేపడుతున్న చర్యలను నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించారు. గోదావరి నదిపై కాళేశ్వరం, కృష్ణానదిపై నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు తెలంగాణను సస్యశ్యామలం చేయనున్నాయని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే అదనంగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తెలంగాణలోని 24 జిల్లాల్లో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ జరగనుందని తెలిపారు. మెగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నామని సీఎం వివరించారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత 3 ఏళ్లలో 1,050 కోట్ల వ్యయంతో 18.30 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 356 గోడౌన్లు నిర్మించామని సీఎం కేసీఆర్ చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పదం సార్ తిరుపతి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. ప్రధానంగా మాత్రం ఏదైతే టీమిండియా స్ఫూర్తిని పెంపొందించే దిశలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రపతి భవన్లోని సెంట్రల్ కల్చరల్ హాల్లో జరిగినటువంటి సెంట్రల్ ముఖ్యంగా కీలకమైన అంశాలపై చర్చ జరిగినట్టుగా మనం చెప్పుకోవాలి. ప్రధానంగా 7 అంశాలతో ఒక ఎజెండాను రూపొందించినప్పటికీ ప్రధాన అంశంగా మాత్రం కీలకంగా రైతాంగానికి ఆదుకోవడంతో పాటు ఏదైతే రైతుకు మద్దతు ధర పెంచడంతో పాటు కీలకమైనటువంటి అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో ఇందులో చర్చ జరిగినట్టు మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఈ దిశలో ప్రధానంగా ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రులు, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్ తో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా 7 నుంచి 10 నిమిషాలు మాట్లాడేటువంటి అవకాశాన్ని మాత్రం ఈ సమావేశంలో కల్పించడం జరిగింది. రాష్ట్రాల తరపు నుంచి ముఖ్యమంత్రులే ఆ రాష్ట్రాలు తీసుకుంటున్నటువంటి ఆలోచనతో పాటు పలు సూచనలు మాత్రం ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే నీతి ఆయోగ్ కూడా ఇచ్చినట్టు మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఇక రాష్ట్ర విషయానికి వస్తే మాత్రం ప్రధాన ఎజెండాగా మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక అంశాలు, ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకునేటంతో పాటు అయితే రైతుకు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కీలక నిర్ణయాలు మాత్రం ఇందులో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగానికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే మాత్రం కీలకంగా రైతు బంధు పథకం ఈరోజు దేశంలోనే తొలిసారి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రైతు బంధు పథకంలో ఎకరానికి 8,000 అంటే పంటకు 4,000 చొప్పున రైతుకు పెట్టుబడి ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ దిశలో కీలకమైనటువంటి నిర్ణయంగా మాత్రం దీన్ని పరిగణించాల్సిన ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమి నేపథ్యంలో మొదటి నుంచి కూడా రైతులు అనేక కష్టాలు పడుతూ ప్రధానంగా నీరు కూడా
లేనటువంటి సందర్భంలో ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో చాలా వరకు ఆత్మహత్యలు కూడా ఉన్నటువంటి రాష్ట్రంగా కూడా పేరుండే. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కీలకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 98% చిన్న సన్నకారు రైతులు మాత్రం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఈ రైతు బంధు పథకాన్ని మాత్రం చాలా కీలకంగా తీసుకొచ్చాం. ఆ దిశలో సాధిస్తున్నటువంటి ఫలితాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించడం కూడా జరిగింది. తొలి దఫ మొదటి పంటకు మాత్రం 4,000 రూపాయల చెక్కును ఇప్పటికే అందించిన నేపథ్యంలో ఇటు రైతుల్లో ఆనందోత్సవంతో పాటు వ్యవసాయ రంగం వైపు వారు మళ్లుతున్నటువంటి విధానాన్ని కూడా ఆయన ఈ సమావేశంలో వివరించడం కూడా జరిగింది. దీంతో పాటు ప్రధానంగా రైతు బీమా యోజన, ఇప్పటివరకు రైతు ఆత్మహత్యలు చాలా పెరిగిపోయిన నేపథ్యంలో వారికి ప్రభుత్వ సహకారం కావచ్చు, మిగతా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో రైతును పెట్టుబడి దిశలో వ్యవసాయ రంగం వైపు మళ్లించడమే కాదు, రైతుకు నిజంగా కష్టం వస్తే వాదుకునే దిశలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రైతు బీమా యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. 18 నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి రైతు మహిళ కానీ లేకుంటే పురుషుడు కానీ అకాల మరణం కానీ లేకుంటే వ్యవసాయ సంబంధించిన క్షేత్రంలో మరణిస్తే మాత్రం దాదాపుగా ఆయనకు 5 లక్షలు వచ్చేటువంటి విధంగా కూడా ఈ బీమాను రూపొందించడం జరిగింది. దీనికోసం సంవత్సరానికి ఏదైతే 1,000 కోట్ల రూపాయలను ప్రజా ఖజానా నుంచి ఖర్చు చేయనుంటు చెప్పారు. ముఖ్యంగా 2018 నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ ఈ సంబంధించిన పథకాన్ని కూడా అవలంబిస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రసంగంలో చెప్పడం కూడా జరిగింది. ఇక మరో కీలక అంశాన్ని మనం పరిగణిస్తే మాత్రం కీలకంగా ఏదైతే ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇవి కూడా చాలా కీలకమైనటువంటి పాస్ పుస్తకం చెప్పుకోవచ్చు. 17 సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఈ పాస్ పుస్తకంలో మాత్రం రైతుకు సంబంధించినటువంటి భూమితో పాటు ఆయన వేసేటువంటి పంటకు సంబంధించి రాను రోజుల్లో ఏ విధంగా వీటికి సంబంధించి ఎలాంటి అంశాలు తీసుకోవాలనేటువంటి కీలక నిర్ణయాలు కూడా రైతుకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపే దిశలో కూడా, అంటే రైతు పొలం వేసినప్పటి నుంచి చేతికి పంట వచ్చేంత వరకు కూడా కీలక నిర్ణయాలు కూడా ఈ పాస్బుక్లో ఉండేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు వివరించడం కూడా జరిగింది. ఇక ఇదే కాకుండా మరో అంశాన్ని కూడా చాలా కీలకంగా తీసుకోవాలి. రైతుకు నాణ్యమైన విత్తనాలు ఇచ్చినప్పటికీ, ఎరువులు ఇచ్చినప్పటికీ, పెట్టుబడి ఇచ్చినప్పటికీ ముఖ్యంగా కావాల్సింది నీళ్లు. ఆ ఏ నీళ్ళ దిశలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు నిధులు నియామకాల కోసమే జరిగింది. ఇలాంటి సందర్భంలో నీళ్లను ఎలా ఒడిచిపట్టుకోవాలి, తెలంగాణ నుంచి ఇటు గోదావరి కృష్ణ రెండు నదులు పారుతున్నప్పటికీ ఎప్పుడు ఆకాశం వైపు రైతు చూసేటువంటి పరిస్థితి ఉండే, మరి ఈ దిశలో మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే తెలంగాణలో ముఖ్యంగా 2 నెలలపై చేపట్టినటువంటి కాళేశ్వరం కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, ప్రధానమైనటువంటి సీతారాం ప్రాజెక్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టుల ద్వారా ఏ విధంగా నీళ్ళు ఇవ్వబోతున్నా అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చాలా ఉపనదులు ఉన్నాయి, అవన్నీ కూడా దాదాపు 1,000 టీఎంసీల నీళ్ళు కూడా సముద్రంలో వృధా కలుస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం చేపడుతుందో, కేంద్ర ప్రభుత్వం కూడా ఇలానే అన్ని రాష్ట్రాల్లో చేపడితే కొంతవరకు రైతును ఆదుకునేటువంటి దిశలో కూడా ముందుకు సాగాల్సినటువంటి అంశాన్ని కూడా ఆయన క్లుప్తంగా చెప్పడం కూడా జరిగింది. ఇక ఇదే కాకుండా మరో అంశం కూడా, రైతు కష్టపడి పంట పండించినప్పటికీ ఆ పంట చేతికి వచ్చినప్పటికీ దాన్ని దాచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అకాల వర్షాలు కావచ్చు, మిగతా సందర్భాల్లో మాత్రం ఈ చేతికి అందిన పంట కూడా నాశనం అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో గోదాముల నిర్మాణం కూడా చాలా కీలకం. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు సూచనలు కూడా అందించడం జరిగింది రాజేష్. అయితే ప్రస్తుతం ఇప్పటివరకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాత్రం దాదాపు 356 అగ్రికల్చర్ సంబంధించిన గోడాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ 3 ఏళ్లలో దాదాపుగా 1,30,30 మెట్రిక్ టన్నులకు సంబంధించి 1,050 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు. అదే కాకుండా మరో 170 గోదాములను కూడా 4 కోట్ల మెట్రిక్ టన్స్ స్టోరేజ్ కెపాసిటీతో కూడా నిర్మించారు. ఈ దిశలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని కూడా కోరడం జరిగింది. ఇక గొర్రెలు మేకలు పెంపులకు సంబంధించినటువంటి వీటిలో మాత్రం ట్యాక్సెస్ని కొంతవరకు పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేయాలనేటువంటి ఒక సూచన కూడా చేయడం కూడా జరిగింది. ఇవే కాకుండా ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ అంశాలనే కాకుండా మరో దిశలో కూడా దేశం ఈరోజు ఏ అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది, వాటిని అధిగమించే దిశలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా కొంతవరకు సూక్ష్మంగా కూడా చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా మాత్రం రక్షణ వ్యవస్థకు సంబంధించి, హోంశాఖకు సంబంధించి, అదేవిధంగా గ్లోబలైజేషన్ సంబంధించి పలు కీలక అంశాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ అన్ని అంశాలతో పాటు ప్రధానంగా రైతు వ్యవసాయానికి సంబంధించిన విషయంతో పాటు ఈ మిగతా అంశాలను మాత్రం ప్రాలదొల ప్రయత్నం చేసినప్పటికే అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన హక్కుల్ని కాలు రాయకుండా రాష్ట్రాలని అభివృద్ధి పథంలో నడిపిస్తే దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాన్ని మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది రాజేష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.